నాలుగో అధ్యాయం పదహారో వచనం చదువుదాం ఒకసారి. 1 John chapter 4. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను. And the word 16. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను. మనం ఎరిగిన వారమై. మనందరం తెలుసుకున్న వారమై. దానిని నమ్ముకొని ఉన్నాం. దానిని ఏం చేశామంట మనం? నమ్ముకొని ఉన్నాం. అంటే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రేమను నమ్ముకున్నవాడు. దేవుని ప్రేమను అమ్ముకున్నవాడు కాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం దేవుని ప్రేమను ఏం చేసేవాడు? మనం నమ్ముకున్నామంట. అందరూ నా వైపు చూడండి ఒకసారి. క్రీస్తు ప్రేమను మీ జీవితంలో ఎప్పుడైనా అనుభవపూర్వకంగా ఎక్స్పీరియన్స్ చేశారా? నేను చేశాను చాలాసార్లు. క్రీస్తు ప్రభు ప్రేమ చాలాసార్లు కాదు, ప్రతిక్షణం చేస్తూనే ఉన్నా. అనుక్షణము క్రీస్తు ప్రభు ప్రేమలో వర్ధిల్లుతూనే ఉన్నా. ఆయన నన్ను ఎంత ప్రేమించాడో, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందో నేను తెలుసుకున్న ప్రతిసారి దేవుని స్తుతించకుండా ఉండలేను. ప్రభువా, ఐఎమ్ ఏ బాండ్ సర్వెంట్ టు యూ అండ్ టు యువర్ లవ్. నీ ప్రేమకు నేను దాసుణ్ణయ్యా. ఆ ప్రేమలోంచి నేను బయటికి వెళ్ళలేను. ఆ ప్రేమలోంచి నేను బయటికి వెళ్ళలేను. ఎందుకోసమంటే నా యేసయ్య ప్రేమ ఎప్పుడు కూడా స్వచ్ఛమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమ నీలో నాలో ఉందా? యేసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మేమట. రెండో నమ్మకం ఏంటంటే, మనం ఆయన ప్రేమను ఎరిగిన వారమై దానిని నమ్ముకొనుచున్నాము. క్రీస్తు ప్రేమను నమ్ముకునే ఏ ఒక్కడు కూడా ప్రపంచంలో నిరుత్సాహం చెందడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యు విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్ ఇఫ్ యు ట్రస్ట్ ఇన్ గాడ్స్ లవ్. యు విల్ నెవర్ బి అప్సెట్ వెన్ యు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికున్న ప్రేమను నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు జీవితంలో దేనికి అప్సెట్ అవ్వో, దేనికి చిందులు వేయో, దేనికి కృంగిపోవో, దేనికి నిరుత్సాహం చెందావు. చాలామంది యువతలో ఈ రోజున అతి తీవ్రమైన డిసప్పాయింట్మెంట్స్ ఎందుకోసమంటే, నేను ఎవరి ప్రేమకు నోచుకోలేకపోతున్నానండి, ఎవరు నన్ను ప్రేమించట్లేదండి, మొన్నే ఒకడు ప్రేమించనని వెనకబడి వదిలేసి వెళ్ళిపోయాడండి. ఇదే కదా చాలామంది బాధలు, కష్టాలు. చెల్ల, మా దేవుని ప్రేమ గొప్పతనం తెలుసుకున్నావా? తమ్ముడు యేసయ్య ప్రేమ ఇక ఉన్నతమైన అనుభవాలు ఎప్పుడైనా నీకు అర్థమయ్యాయా? ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు. హల్లెలూయా. ప్రభు మనకేమిచ్చాడు? ఆయన ప్రాణం ఇచ్చినట్టుగా ప్రేమించాడు. ఆ ప్రేమ ఎప్పటికీ ఉన్నతమైంది, ఆ ప్రేమ ఎప్పటికీ శాశ్వతమైంది. ప్రభు, నీ ప్రేమను నమ్ముకొని ఉన్నాం ప్రభు. యేసు దేవుడిని నమ్మేము, దేవుని ప్రేమ శాశ్వతమని స్వచ్ఛమైందని నమ్మేము. ఈ నమ్మకం మన జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది, ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి ఉపయోగపడదు. అందును బట్టే అప్పగించుమో, రెండవదేంటి నమ్ముకునుమో. ముందుగా మన జీవితాలు ప్రభువు సమర్పించాలి, ఆ తర్వాత ప్రభువుని సంపూర్ణంగా మనం నమ్మాలి. ఇంకా దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.